మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం సేన రామ్ రామ్ ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసుకొని ఈ సభ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వేలాదిగా విచేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఈ జిల్లా తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం అన్న మీ రాక కోసం భూపాలపల్లి అనేక రోజులుగా ఎదురు చూస్తా ఉన్నాం మీ రానప్పుడు నిరుత్సాహపడ్డం కానీ ఈ రోజు మీరు వచ్చిన సందర్భంగా ఎంత ఉత్సాహంగా ఈ సభను విజయవంతం చేయడానికి మా సోదర సోదరీమణులు వచ్చారో మీరు చూస్తా ఉన్నారు నిజంగా మీ లాంటి నాయకుడి నాయకత్వంలో పని చేయడం మా అందరి అదృష్టం ఈ రోజు చాలా మంది పెద్దలు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత మీది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి ఆలోచిస్తారో దాన్ని ఆచరిస్తూ పార్టీని పటిష్టం చేస్తూ ఈ రోజు మనందరికీ ప్రియతమ నాయకులుగా ఉన్న రామారావు గారు పొద్దటి నుంచి వారి ఉత్సాహాన్ని ఓపికను చూస్తా ఉంటే వయసులో చిన్నవాడన్నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నా ఆ భగవంతుడు మరింత శక్తినివ్వాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారికి గౌరవ పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి గౌరవ పెద్దలు మంత్రివర్యులు అన్న జగదీష్ రెడ్డి గారికి గౌరవ సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న గండ్రా వెంకటరమణ రెడ్డి గారికి గౌరవ పెద్దలు అన్న మధుసూదనాచారి గారికి సోదరులందరికీ విజ్ఞప్తి మీరు 100 మంది చేసే అల్లరి వల్ల వేల మంది ఇబ్బంది పడుతున్నారు మీ అభిమానాన్ని మీ ప్రేమను రాబోయే ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తూ దయచేసి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ ఈ సభలో వచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అమ్మలక్కలకు అన్నదమ్ములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి 70 ఏళ్ల ముందు ఏ విధంగా ఉంది ఈ 8 ఏళ్లుగా ఏ విధంగా ఉందో మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన రోజు అందరూ ఎగతాళి చేసిరు ఇది ముందుకు పడతదా తెలంగాణ వస్తదా అని తెలంగాణ వస్తే ఏం వస్తది అని అన్నారు తెలంగాణ వస్తే ఇక్కడి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ మనకు కలెక్టర్తో పని ఉంటే వరంగల్ పోయే మరి ఎమ్మెల్యేలం కూడా ఇబ్బంది పడ్డ రోజు నుంచి పేదవాళ్లకు సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి వచ్చింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనమందరం పూజించుకునే జయశంకర్ సార్ పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడ్డది ఈ రోజు పరిపాలన అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతా ఉంది అన్న చేతుల మీదుగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్న ఏం మాట్లాడతారు ఏం చెప్తే వినాలని ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు నేను అన్న మరి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు మంత్రి పదవి ఇచ్చి ఈ జిల్లా ఇన్ఛార్జ్ గా చేస్తే గౌరవ శాసనసభ్యులు అన్నతో కలిసి అనేక కార్యక్రమాలు పేదలకు సంక్షేమాన్ని అభివృద్ధిని చేరువ చేయడానికి కృషి చేస్తున్న క్రమంలో
మరి ఈ రోజు కూడా మీ చేతుల మీదుగా ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఈ రోజు మీ చేతుల మీదుగా కూడా మన సోదరి మండలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం గతంలో ఏ పాలకులకు రాని ఆలోచన ఎవరు పెట్టని దృష్టి కేసీఆర్ గారు పేదల పెన్నది కాబట్టి పేదల అవసరాలు ఏందో తెలుసుకొని ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఒక ఆసరా పెన్షన్ ఇచ్చిన ఒక రైతుకు రైతు బంధు ఇచ్చిన మరి పేదవాడి కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం కాబట్టి మనకు వస్తా ఉన్నాయి నిన్న మొన్న కొంతమంది ఇక్కడ పాదయాత్ర చేసుకుంటా పోయిను 70 ఏళ్లలో ఈ దేశానికి ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ పార్టీ మనతో పాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశాన్ని పాలిస్తుంది భారతీయ జనతా పార్టీ నేను ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ఏ పేదవాడికన్నా భారతీయ జనతా పార్టీ వల్ల ఒక మేలు జరిగిందా ఒక నయా పైసా పనైందా గుండెల మీద చేయేసుకొని మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారి లక్ష్యం రాష్ట్ర సంపదను పెంచడం పేదలకు పంచడం కానీ ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ దేశ సంపద పెరుగుతే ఏ ఇద్దరికో పంచడం దేశాన్ని దోచిపెట్టడం వారు వచ్చిన తర్వాత ఏ విధంగా సామాన్యులకు ధరలు అందుబాటులో లేకుండా పోయినాయో మనం చూస్తా ఉన్నాం ఒకప్పుడు 400 ఉన్న సిలిండర్ ఈ రోజు 1200 ఉంది మరి అనేక గొప్పలు చెప్పే వాళ్ళు మన పక్కనే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ రైతులకు ఏమి ఇస్తున్నారో మరి మనకు చెప్పాల్సిన అవసరం ఉంది దొంగ చాటుగా మన పక్క నుంచే తీసుకొచ్చి ఇక్కడ ఒడ్లమ్మి పోతున్నారు మక్కలమ్మి పోతున్నారు మన పక్కనే కర్ణాటక ఉంది స్వయంగా మంత్రి ముందే శాసన సభ్యులు మమ్మల్ని తెలంగాణలో కలపండి మేము కూడా అభివృద్ధి చెందుతామని చెప్తున్నారు ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు విజ్ఞులు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు విద్యావంతులు మరి చైతన్యవంతులు ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు ఎవరు పని చేస్తున్నారు ఎవరు ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందో గమనిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు దేశమంతా కేసీఆర్ వైపు చూస్తా ఉంది బీఆర్ఎస్ వైపు చూస్తా ఉంది తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తం కావాలని చూస్తా ఉన్నారు ఒకవైపు మన వైపు దేశం చూస్తుంటే కొంతమంది మరి పగటి వేషగాళ్ళలాగా మరి ఇక్కడికి వచ్చి అనేక మాటలు మాట్లాడుతున్నారు అటువంటి వాళ్ళ మాటలను తిప్పికొట్టాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనందరిపైన ఉంది అనే విషయాన్ని గమనించాలని ఈరోజు అన్న ఏదైతే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండో అవన్నీ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చేది ఉంది మన కలెక్టరేట్ నిర్మాణం అయిపోయింది పక్కన మెడికల్ కాలేజ్ వస్తుంది ఈ ఏరియా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్గా మరి ఈరోజు హైదరాబాద్లో ఎలాంటి వైద్యం అందుతుందో భూపాలపల్లి ప్రజలకు అటువంటి వైద్యం అందుతుంది ఎంత మార్పు మన అనుభవంలో ఉంది కాబట్టి కార్యకర్తలు దీన్ని గమనించాలి ప్రతి దగ్గర దీనికి చర్చ పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాల్సి ఉంది తప్పకుండా మరి ఈ సభను విజయవంతం చేయడానికి ఇంత ఎండలో కూడా వచ్చిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు జై హింద్ థాంక్యూ మంత్రి గారు